బీజేపీ కోటలోకి ఈ రెండు పార్టీలు చేరిపోతున్నాయి అన్నటువంటి సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. వై నాట్ 175 అన్న నినాదాన్ని మీరు తీసుకున్నారు. సో ఆ నినాదం కొంతవరకు ఇప్పుడు ఒక భయంలో ఏమైనా పడ్డారనుకోవాలా, ఒంటరైపోయింది అనుకోవాలా, ఆశీస్సులు కేంద్రం ఆశీస్సులు ప్రతిపక్షాల వైపే ఉందనుకోవాలా, ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు? నమస్తే అండి. వేదిక పంచుకుంటున్న పెద్దలందరికీ అలాగే మీకు ఐ న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. సో ఈరోజు పొత్తు కుదిరిందో మరి పొత్తు పొడిచిందో అనే సందిగ్ధంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే సంధించారో అవి పూర్తిగా అవాస్తవం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడాను ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక నాయకుడిని చూసి, ఒక నాయకుడి దార్శనికతను చూసి ప్రజలు వెంట నడవాలి, కానీ ఒక పొత్తు అనేది ఖచ్చితంగా ప్రజల్ని ఒక సందిగ్ధంలో పడేస్తుంది. వాళ్ళ అభివృద్ధికి కానీ లేకపోతే వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ఫర్ ది కమింగ్ 5 ఇయర్స్ వాట్ ఈస్ ద విజన్ అనేది మేనిఫెస్టో ద్వారా తెలుస్తుంది. సో ఆ మేనిఫెస్టోలో మనం రకరకాల పార్టీలను చేర్చుకోవడం ద్వారా ప్రజలకి ఒక క్లారిటీ ఉండదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం మొదటి నుంచి కూడాను. సో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము ఒంటరిగానే వెళుతున్నాం, ఇక ముందు కూడా ఒంటరిగానే ప్రయాణిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పొత్తు అనేది కొత్తగా చూసింది కాదు, 2014 నుంచి 19 వరకు ఆల్రెడీ చూశారు ఈ పొత్తును, చూశారు ప్రజలు. సో ఈ పొత్తులో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏ రకంగా ప్రజలు మోసపోయారు అనేది మనం చూసాం. 2019 లో వచ్చినటువంటి రిజల్టే దానికి కారణం. ఈ పొత్తు ఎంతవరకు సక్సెస్ అయింది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే 23 సీట్లు అనేది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రీజనల్ పార్టీ అయినటువంటి పెద్ద రీజనల్ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా క్రెడిబిలిటీ కలిగినటువంటి వ్యక్తి అనేది ప్రజలు ఈ రోజు చూస్తున్నారు. సో ఆయన ఈ పొత్తులు తీసుకొచ్చి మోదీ గారు పక్కనే ఉండగా ఆయన ఇచ్చిన హామీ ఏంటి, ప్రత్యేక హోదాను తీసుకొస్తామన్నారు. ప్రత్యేక హోదాను తీసుకొచ్చారా, అధికారంలోకి రాగానే ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇదే ప్రత్యేక హోదా గురించి, ఇదే ప్రత్యేక హోదా గురించి నెంబర్ ఆఫ్ ఎంపీల సంఖ్య మీకు ఉన్నా గానీ మీరు కూడా ఎక్కడ పెద్దగా ఫైట్ చేసింది లేదు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా పట్టుకొస్తామనే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది, బట్ దాని గురించి మీరు ఎక్కడ పెద్ద ఫైట్ చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ హామీలు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అవేమీ తీర్చలేదు. ఆయన ప్రశ్నిస్తానన్నటువంటి వ్యక్తి ఏ రోజు ప్రశ్నించలేదు. అదేవిధంగా ఎప్పుడంటే అప్పుడు ఎన్డీఏ టీమ్ లో నుంచి బయటకు వచ్చేసి ఆయన అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీ చాలా ఘనమని ఆయన చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేపాటికి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మళ్ళీ మాట మార్చింది ఆయనే. ఈ రకంగా క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి, ఈ కాలం ఏమి వాజ్పేయి కాలం కాదు, లేకపోతే మన అద్వానీ గారి కాలం కాదండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్నది అమిత్ షా గారు, మోదీ గారు గడిచినటువంటి 2 టర్మ్స్ లో కూడా 2014 నుంచి 19 నుండి 24 వరకు అఖండ విజయం తోటి మోదీ గారు ముందుకెళ్తున్నారు. మోదీ గారికి కాంగ్రెస్ వైసీపీ పార్టీకి ఎంత దూరమో బీజేపీ కూడా వైసీపీ పార్టీకి అంతే దూరం. కానీ రాష్ట్రాల మధ్య ఏదైతే ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంబంధాలు బీజేపీకి వైసీపీ అంతే దూరం అంటున్నారు. కేంద్రాలకు రాష్ట్రాలు ఎంత దూరం, బీజేపీకి వైసీపీ అంతే దూరం అన్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతున్నాయో వాటి కోసం మాత్రమే కొంతవరకు మేము మిత్రత్వం చేసామంటున్నారు. బట్ ఇక్కడ కొన్ని కొన్ని అంశాల్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి విషయాలే గాని లేదంటే కేంద్రం పైన కొట్లాడాల్సిన విషయాలే గాని మీరు ఎక్కడ నేరుగా యుద్ధం చేసింది ఏమి లేదు అన్నది ప్రధానంగా వినిపించింది. కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు, బట్ కేంద్రం నుంచి రావాల్సిన వాటిల్లో మాత్రం వెనకడుగు వేసింది వైసీపీ అన్నది ప్రధానంగా మీ దగ్గర మీ పైన ఉన్నటువంటి ఆరోపణ. ఒకటండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ప్రత్యేక హోదా ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అడగడం జరుగుతుంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా కనీసం ఉమ్మడి ఆస్తుల్ని కూడా విభజించడానికి ఒక కమిటీ వేసి దాన్ని తెలంగాణకి, రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల్ని కూడా విభజించడానికి వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉమ్మడి ఆస్తుల పంపకాలు గాని లేకపోతే ఉమ్మడి నీటి పంపకాలు గాని వీటికి కూడా కేంద్రం అనేది
తక్కితో చూపట్లేదు ఈ రోజు. మేం కోరుకునేది ఏంటంటే మేం ప్రతిసారి వాళ్ళకి విజ్ఞప్తి చేయగలం గాని వాళ్ళ ఇప్పుడు మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో వాళ్ళని వాళ్ళని బెదిరించి గాని లేకపోతే శక్తి వంచన లేకుండా కృషి చేయడం వల్ల గాని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. అది బీజేపీ బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి యుద్ధం చేయలేకపోయాం అని మీరు ఒప్పుకుంటున్నారు ఫెయిల్యూర్ ని? యుద్ధం చేయలేకపోవడం కాదండి, ఈ రోజు ఫెడరల్ సిస్టమ్ లో మాకున్నటువంటి రాష్ట్రాలకి రావాల్సినవి ఖచ్చితంగా తెచ్చుకున్నాం మేము. కానీ ప్రత్యేక హోదా విషయంలో మేము అనేది ఏంటంటే వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఒప్పుకోవడం వల్ల ఈ సందిగ్ధం ఏర్పడింది. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోకుండా ఉండుంటే డెఫినెట్ గా ప్రత్యేక హోదా అనేది ఉండేది. అక్కడ ప్రత్యేక ప్యాకేజ్ అసలు ఎగ్జిస్టెన్సే లేకుండా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ కి తీరని ద్రోహం చేశాయి. ప్రత్యేక ప్యాకేజీ అనేది చట్టంలో పెట్టకుండా వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా 10 సంవత్సరాలు కావాలని చెప్పినటువంటి బీజేపీ పార్టీ, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అని ఇంకొక విషయాన్ని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. ఈ రెండింటి మధ్య దొంగ నాటకాలు కుయుక్తులు యుక్తులు చేస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయన వెన్నెముక లేనటువంటి మనిషి, ఆయన ఆయన పార్టీనే కాపాడుకోలేకపోతున్నారు. ఆయన కనీసం 24 సీట్లు అడిగినటువంటి వ్యక్తి ఈ రోజు 24 సీట్లు జనసేనకు వచ్చినాయి, మరి 5 సీట్లు ప్రకటించారు, మిగిలినటువంటి సీట్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన మార్కు చూపించేటట్లుగా ఏదైతే మనం రాజమండ్రిలో చూసాము కందులు దుర్గేష్ కు ప్రకటిస్తే మళ్ళీ గోరంట్ల గారికి మళ్ళీ ప్రకటించడం జరిగింది. ఈ రకమైనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి బీజేపీ పార్టీకి. మరి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు రావాలని వాళ్ళు ఆశిస్తున్నారు, జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, అలాగే వీళ్ళందరినీ నడిపించేది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే మోదీ గారా అనేటువంటిది వాళ్ళకి అంతర్గత విషయం. ఈ కన్ఫ్యూజన్ ప్రజలు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లేకుండా మా వైపు ఉన్నారు. ఇంకా చాలా పాయింట్స్ మాట్లాడుకుందాం, చాలా చర్చలోకి రావాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. రైట్, మాట్లాడుకుందాం ఏం జరుగుతోంది, ఎవరి వైపు ఉన్నారు కేంద్రం.